to highlight our fluorosis issue, local issue, and that is the Veliguntla project issue. To highlight at national level, we are nominating here, and many people are suffering from fluorosis. So the Veliguntla project, which provides drinking water for 1.5 3 million people and irrigation water for 4.5 lakh acres, that project has to be done as soon as possible. That is the permanent solution for fluorosis victims. So for that reason, we are nominating here. From the PM's constituency. So you are from any NGO? You run any NGO or what? Yes, we came from Full Subbaya Veliguntla project, Sagar Samiti. And where will you stay here, and how will you contest? Will you establish any poll office here or what? Yes, we came from Andhra Pradesh. After we came here, our lawyer is supporting to filling forms and everything, bank accounting, opening new account, those kind of things, and all, we are getting help from our where lawyer. Are you staying here? Andhra Ashram. And you will contest from the same venue, from the same place? We are contesting. No, you will stay here till election at the Andhra Ashram, or you will... Yes, no, we want to highlight the... After finishing nomination, then we will stay how many days is required. Based on that, we will stay here. At the same ashram? Yes. Thank you. What your plan for campaign? Sorry? What your plan for campaign against Narendra Modi? It's not like that campaign. We want to highlight at national level. Don't say our against. Issue. It's not against anyone. We are not against anyone. Just to highlight. To highlight our local issue. Only for local highlight your problems? Yes. Local leaders are not addressing our issue. He is not fighting again. That project started 2005, but many times exceeded deadlines. So still, they are working on it. You are not against Modi? Any parties. We want to... we are expecting is our local leaders and central leaders needs to address our issue, our fluorosis issue. Many people are suffering from fluorosis. Jai Veliguntla. నా పేరు కొల్లూరు రవికిరణ్ శర్మ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. వెలుగొండ సాధన శక్తి సభ్యులం. ఈరోజు వారణాసి నుంచి మాట్లాడడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీటికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మంది ఫ్లోరోసిస్ బాధితున చాలా మంది పడి ఉన్నారు. అట్లాగే పంటలు లేక వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే దానికి ముఖ్యమైనటువంటిది వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని నిమిత్తము వారణాసిలో సాక్షాత్ శ్రీ పరమశివుని యొక్క క్షేత్రంలో వారణాసిలో నరేంద్ర మోదీ గారి మీద, అట్లాగే ప్రియాంక గాంధీ గారి మీద నామినేషన్ వేయడం జరుగుతుంది. మన యొక్క సమస్యని జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లేదానికి మేమందరం కూడా ఆ యొక్క నిమిత్తము వారణాసికి వచ్చి ఉన్నాము. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు తెలిసినటువంటి వారణాసిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి మాకు అన్ని విధాలుగా మద్దతు తెలపాలని మీ అందరికి కూడా వినయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. జై వెలుగొండ, జై జై వెలుగొండ. జై వెలుగొండ ప్రాజెక్ట్. ఈరోజు మనం వారణాసిలో ఉన్నాము. అప్లికేషన్ నామినేషన్ పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అప్లికేషన్ నామినేషన్ పత్రాలు రవికిరణ్ శర్మ గారు, అదేవిధంగా నేను, జలగం సుధీర్ గారు కూడా, మన మూడు జిల్లాల జీవనాడు అయినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి సమస్య అయితేనేమి, ఫ్లోరైడ్ మన జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య అయితేనేమి జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లటకు ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే వెలుగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేంత వరకు, ఫ్లోరైడ్ సమస్యకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు పోల్ సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి పోరాటం చేస్తూనే ఉంటుంది. అందరికీ నేను, ప్రజలందరికీ, మీడియా మిత్రులకి నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ విషయాన్ని రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మన మూడు జిల్లాల ప్రజల కోసం ఇంత రిస్క్ తీసుకుని కూడా ఇంత దూరం రావడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అయితేనేమి మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ విషయాన్ని
చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితేనేమి, చేరేంత వరకు ఈ విషయాన్ని షేర్ చేయండి, వారి దృష్టికి చేరేంత వరకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రులు ఎక్కువ పాత్ర వహించాలని, ఈ విషయంలో ఈ పుణ్య కార్యక్రమంలో మేము సంకల్పించిన ఈ కార్యక్రమంలో మీదే ఎక్కువ పాత్ర ఉండాలని, మీరు ఈ పుణ్య కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. జై వెలుగొండ ప్రాజెక్ట్.